పరిశుద్ధ నామానికి స్తోత్రాలు గ్రంథం అధ్యాయం ఇరవై ఒకటో వాక్యాన్ని చూసాం మనం నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీద నున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన నా మాటలను నీ నోట నుండియు పిల్లల నోట నుండియు నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యహోవా సెలవిచ్చుచున్నాడు ఏమని నిబంధన చేస్తున్నాడు ఆయన అంటే నీ మీద ఉన్న ఆత్మ నీ నోట ఉంచిన మాటలు నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి అవి ఎప్ప ఎప్పటి తొలగిపోవు స్తోత్రం చెప్పండి ఒకసారి అవి ఎప్పటికీ తొలగిపోకుండా నేను వాటిని నీ నోట నుండి వారి నోట స్థిరపరచబోతున్నాను అంటే ఆ నిబంధన చేయడానికి వచ్చింది ఎవరు ఇరవై వాక్యం చూడండి సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వారి వద్దకును విమోచకుడు వచ్చును దే వాక్కు నేను వారితో చేయు నిబంధన ఇది గమనించండి ఈ మాటలు ఇప్పుడు నేను వారితో చేయు నిబంధన ఇది అని చెబుతున్న దేవుడు నిబంధన చేసిన దేవుడు ఎవరయ్యా అంటే విమోచకునిగా మన యొద్దకు వచ్చిన దేవుడు ఆయనకి పేరు లేదా లేక ఆయన చాతగాని వాడా అంటే ఖచ్చితంగా నీ ఉన్న ప్రతి పరిస్థితి నుండి నిన్ను విమోచించగలిగిన సమర్థత కలిగిన దేవుడు ఆయన ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే విమోచకునిగా నీ ఎందుకు వచ్చిన నేను నీ నోట నా మాటలు ఉంచబోతున్నాను వాటిని నీ పిల్లల నోటలో కూడా ఉంచి ఎన్నటికీ అవి తొలగిపోకుండా నేను వాటిని స్థిరపరచబోతున్నాను అంటాడు ఇక్కడ మిమ్మల్ని ఒక మాట అడుగుతాను మన నోట మాట ఉంచాడు కానీ మన పిల్లల నోట ఉంచాడా మీరు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకున్న అందరూ నీ నోట ఉంచిన మాటలు నీ మీద ఉన్న ఆత్మ చెప్పండి ఒకసారి ఈ మాట నీ నోట కొన్ని మాటలు ఉంచాను నీ మీద నేను ఆత్మను ఉంచాను కానీ నీ పిల్లల నోట నా మాటను ఉంచానని కానీ నీ పిల్లల మీద నా ఆత్మను ఉంచానని కానీ చెప్పట్లేదు ఏమంటాడు నీ మీద ఉన్న ఆత్మే నీ నోట ఉన్న మాటలే నీ పిల్లల నోట నేను ఉంచబోతున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి మన మీద ఉన్న ఆత్మ మన పిల్లల మీద నిలిచి ఉండబోతుంది చెప్పండి మన నోట ఉన్న మాట మన పిల్లల నోట ఉండబోతుంది ఇవన్నీ చేయడానికి వచ్చిన దేవుడు ఎవరు ఆయన పేరు విమోచకుడు నిన్ను విమోచించడానికి వచ్చిన నేను మిమ్ములను ఈ విధంగా స్థిరపరచబోతున్నాను మీ సంతతిని ఈ విధంగా నేను ఆశీర్వదించబోతున్నాను అని అబడికే దేవుని పిల్లలారా గమనించండి ఒక దైవజనుడుగా నేను సంతోషంగా చెప్పగలిగిన ఒక మాట ఒక్కొక్కరి యొద్దకు విమోచకుడు వచ్చునుగాక ప్రతి కుటుంబంలో ఆయన అడుగు పెట్టునుగాక ఇప్పుడు చెప్పండి విమోచకుడు చేస్తున్న నిబంధన ఏమిటో తెలుసా నీ మీద ఉన్న ఆత్మనే నీ నోట ఉన్న మాటలే నీ పిల్లల నోట ఉంచబోతున్నాను ఇప్పుడు ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతాను మన నోట అపవిత్రమైన మాటలుంటే మన పిల్లలకి అవే కథ వస్తాయి మన నోట ఆధ్యాత్మిక సంగతులుంటే మన పిల్లలు కూడా ఆధ్యాత్మిక సంగతులే కదా నేర్చుకోగలుగుతారు అందుకని దేవుడు చేస్తున్న నిబంధన కూడా ఏంటంటే నీ మీద ఏ ఆత్మ నిలిచి ఉంటుందో నీ పిల్లల మీద కూడా అదే ఆత్మ నేను నిలిపి ఉంచబోతున్నాను నేను చేస్తున్న ప్రతి క్రియ నా పిల్లల మీద నిలిచి ఉండబోతుంది నా పిల్లలు దానిని అనుభవించబోతున్నారు అనే ఒక దైవిక భయంతో మనము సాగుదముగాక చెప్పండి హల్లెలూయా మరి మన యొద్దకు వచ్చిన వాడు ఎవరు అంటే విమోచకుడు ఇప్పుడు ఆ విమోచకుడు చేసే కొన్ని కార్యాలని మీకు చెప్పి ఆ తరువాత విమోచకుని మనం ఏ విధంగా అనుభవించాలో మరికొన్ని సంగతులు చెప్తాను చదవండి మొదటి మాట విమోచకుడు వచ్చి ఏం చేస్తాడో యోబు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు వాక్యం చూద్దాం అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును ఇప్పుడు నన్ను విమోచించడానికి వచ్చిన దేవుడు ఎవరయ్యా మీ దగ్గరకు నేను విమోచిస్తానని వచ్చిన వాడు ఏం చేయబోతున్నాడు ఆయన ఎవరు ఎలాంటి వాడై ఉన్నాడు చాలా స్పష్టంగా భక్తుడు యోగ అంటాడు నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు ఆమె అంటే సజీవుడు మన యద్దుకు వస్తే మృతతుల్యమైన ప్రతి పరిస్థితి జీవాన్ని పొందుకోబోతుంది ఆధ్యాత్మికంగా నీవు మృతతుల్యమైపోయినా ఆర్థిక పరంగా చతికిలబడిపోయి చచ్చిన స్థితిలో మన జీవితాలున్నా లేక వ్యక్తిగతంగా మన పరిస్థితులు ఎక్కడ మనం నలిగిపోతున్నామని కలవరపడుతున్నా ఒక దైవజనుడుగా సంతోషపడుతున్నాను నిన్ను నన్ను జీవింప చేయుటకు విమోచకుడు రాబోతున్నాడు మన ఒక్కొక్కరిలో జీవాన్ని నింపబోతున్నాడు ఆయన కారణం ఏంటంటే యేసయ్య అడుగుపెట్టిన ప్రతి చోట మరణము నిరర్ధకము చేయబడింది జీవము వెలుగులోనికి వచ్చింది అందుకని ఆయన ఒక చక్కని మాట అంటారు ఏమనంటే అంటే నేను లోకమునకు వెలుగునయ్యున్నాను నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు చెప్పండి ఏ వెలుగు అది అటు ఇటుగా మొకమొకలాడుతున్న వెలుగు కాదది అది జీవము కలిగినటువంటి వెలుగు చేత నేను వారు నింపబోతున్నాను అంటే అర్థం ఏంటంటే వారు అడుగు పెడుతున్న ప్రతి ప్రాంతము జీవింప చేయబడబోతుంది ఈరోజు నేను చెప్పదలిచిన ఒక చక్కని మాట మన విమోచకుడు సజీవుడు ఆయన మనలను జీవింపజేయును గాక రెండవ మాట చూడండి యశాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పద్నాలుగో వాక్యం చూద్దాం పురుగు వంటి యాకోబు స్వల్ప జనమకు ఇస్రాయలు భయపడుకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే ఏమని చెప్తున్నాడు ఆయన నేను నీకు సహాయము చేయుచున్నాను సహాయం అనేది ఎవరికి అవసరం సహాయము ఎవరికి కావాలి అంటే ఏదైనా ఒక కార్యాన్ని మనం ఒక్కరమే చేయలేనప్పుడు మన చేత కానప్పుడు ఏదైనా ఒక విషయం మనకు అర్థం కానప్పుడు ఎవరు ఒకరిని అడుగుతాం బాబు నాకు కొంచెం సహాయం చేస్తావా ప్లీజ్ కొంచెం నాకు హెల్ప్ చేస్తావా మనుషులు ఎవరైనా మనకు వారి స్థితికి తగినట్లుగానే లేక వారి స్థోమతకు తగినట్లుగానే సహాయము చేయగలరు కానీ ఇక్కడ మీరు పద్నాలుగో వాక్యం గమనిస్తే సహాయము చేస్తుంది ఎవరికైనా పురుగు వంటి యాకోబ ఈయన గొప్ప వ్యక్త గొప్ప ఆసమా లేక స్థితిమంతుడా పేరు ప్రఖ్యాతులు గడించినవాడా కాదు ఇప్పుడు మీరు గమనించండి లోకంలో ఎవరైనా లోకంలో ఎవరైనా అంత ఇంతో స్థితి కలిగిన వాడినే వెంబడించడానికి ఇష్టపడతారు సహజంగా మీరు గమనించండి క్రైస్తవ సమాజం కూడా అయిపోయిందంటే ఫేమ్ ఉన్న శావకుడినే వెంబడించాలి శావకుడు కూడా సెలబ్రిటీ అయి ఉండాలి అప్పుడే ఆ సెలబ్రిటీని వెంబడిస్తాం మరొక సంగతి మీకు చెప్పనా ఏమనుకోక నేను ఎవరిని విమర్శించట్లేదు సెలబ్రిటీలుగా చెప్పుకునేవాడు చెప్పే కాకమ్మ కథల కంటే గ్రామ గ్రామాలలో మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులు దేవుని సంఘానికి అవసరమైన ఎన్నో మర్మయుక్తమైన సంగతులు బోధించగలుగుతున్నారు మీరు వినండి కావాలంటే నోరు తెరిస్తే పరిశుద్ధాత్ముని యొక్క ప్రవాహమును ప్రజలు అనుభవించగలరు కానీ వాడిని ఎవరే అంబడించు ఎవరు కావాలి సమాజానికి ఇప్పుడు పేరున్నవాడు కావాలి నువ్వు చూడాల్సింది ఫేమునా పేరునా రాత్రి మగల్లో నీ కొరకు ప్రార్థన చేస్తూ నీకు ఆధ్యాత్మిక సంగతులు బోధిస్తూ నీ కొరకు ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలని దేవుని పాదాలు పట్టుకొని నీకు బోధిస్తున్న నీ సేవకుడి సంగతి ఏంటి ఇప్పుడు ఎవరికి సహాయం చేయడానికి ఇష్టపడుతుంది క్రైస్తవ సమాజం సెలబ్రిటీలకి సహాయం చేయడానికి ఇష్టపడుతుంటే నీ దేవుడు ఎవరో తెలుసా నీవు పురుగులాగా తీసివేయబడితే నీకు సహాయం చేయడానికి ఎవరు రారు కానీ విమోచకుడు నీ యొద్ధకు రాబోతున్నాడు నమ్మిని వాళ్ళు స్తోత్రం చెప్పాడు నీ దగ్గర డబ్బు లేదుగా నీ దగ్గర అందచందాలు లేవుగా నీ దగ్గర పలుకుబడి లేదు కదా మీ దగ్గర నోరు నోటి మాటలు వాక్చాతుర్యం నీకు లేదు కదా రారెవరి నీ దగ్గరికి కానీ ఈరోజు దైవజనుడిగా నేను చెప్తున్నాను ఎవ్వరి సహాయము లేకపోయినా నీకు సహాయము చేయుటకు విమోచకుడు వచ్చునుగాక చెప్పండి గట్టిగా ఆమెన్ మూడవదిగా మరొక మాట చదవండి నలభై మూడవ అధ్యాయం యశా గ్రంథము నలభై మూడవ అధ్యాయం పద్నాలుగో వాక్యం చూద్దాం మీ నిమిత్తము నేను బబులోను పంపితిని నేను వారిని అందరినీ పారిపో ఉన్నట్లు చేసేదను వారికి అతిశయాస్పదముగా అతిశయాస్పదములకు వాడలతో కల్దీయులను పడవేసేదను ఇక్కడ ఒక మాట మీరు గమనించండి నేను మీకు చెప్పదలిచిన మాట ఏమిటంటే ఈ వాక్యంలో మన నిమిత్తము శత్రు దుర్గములను కోల్చబోతున్నాడు ఆయన శత్రు దుర్గములను కోల్చబోతున్నాడు ఎవరవయ్యా నీవు అంటే నేను నీ విమోచకుడను నీ మీదికి లేచి వచ్చిన నీ శత్రువు యొక్క దుర్గములను కూల్చివేయబోతున్నాను నేను నీవు చూస్తూ ఉండగానే నీ శత్రువు యొక్క ఆయుధాలన్నీ అనపబడబోతున్నాయి ఆ దేవుడు ఘనకార్యాలు చేయుటకు సమర్థుడై ఉన్నాడు ఎందుకయ్యా ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నావు నువ్వంటే నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నువ్వు ధైర్యంగా నమ్మి విశ్వసించి చూడు ఆయన పేరు విమోచకుడు వస్తాడు ఖచ్చితంగా వచ్చిన నీవు ఏం చేయబోతున్నావు అయ్యి అంటే ఇప్పుడు మీకు రెండు విషయాలు చెప్పాను ఒకటి సజీవుడిగా మనలో జీవాన్ని నింపబోతున్నాడు రెండవదిగా మనకు ఆయన సహాయము చేయబోతున్నాడు మూడవదిగా మన శత్రు దుర్గములను పడగొట్టబోతున్నాడు మన నిమిత్తం ఎవరి నిమిత్తం నీవు కలవరపడుతున్నావు నీ శత్రువును చూసి నువ్వు కంగారు పడిపోతున్నావు నీ శత్రువును చూసి ఆ రోజున దావిదు గొలియాతును చూసి ఇస్రాయేల్ ప్రజలందరూ భయపడుతుంటే దావీదు ఒక్కడే భయపడకుండా ధైర్యంగా వాడికి ఎదురుగా వెళ్ళాడు తర్వాత వాడు తల తెగనరికి ఇస్రాయేల్ ప్రజలకు వాడు తల తీసుకొని వస్తూ దావీదు సంతోషంగా వస్తుంటే ప్రజలందరూ పాటలు పాడుతున్నారు దావీదు సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది హాత మార్చాడు నేను చెప్పదలిచిన మాట ఏంటంటే నీ శత్రు దుర్గాలు నీ కళ్ళ ఎదుట నువ్వు చూస్తూ ఉండగానే నా దేవుడు కూల్చివేయబోతున్నాడు వారు నాశనమైపోవాలని నేను చెప్పట్లేదు నీకు విరోధముగా లేచిన ప్రతి ఆయుధము అనపబడుతుంది నమ్మితే స్తోత్రం చెబు నీకు విరోధముగా చేసే ప్రతి ఆలోచన నిర్వీర్యమైపోవును గాక వారి ఆలోచనలు చెడగొట్టబడును గాక ఎవరి నిమిత్తం చేస్తాడు ఇవన్నీ నీ నిమిత్తమే నాలుగోదిగా మరొక మాట చదవండి సామెతల గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయం పదకొండవ వాక్యం చూద్దాం వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును పదో వాక్యం చూడండి ఎవరి విమోచకుడు తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను తల్లి లేదు తండ్రి లేడు ఇద్దరూ లేరు కానీ వారి పొలములోనికి ఎవరో వెళ్ళారట ఆక్రమించుకోవడానికి ఇప్పుడు చాలా స్పష్టంగా జ్ఞాని వ్రాస్తూ అంటాడు వరిబాబు నువ్వు ఎవరితోనైనా పెట్టుకోగాన్ని తల్లిదండ్రులు లేని వారితో పెట్టుకోవద్దు అదేంటండి వాళ్ళ పక్షాన మాట్లాడడానికి ఎవరు లేరు కదా వెళ్ళి రాయి మార్చేసి స్థలాన్ని అటు జరిపేసుకుని వాళ్ళ స్థలం నాలో కలిపేసుకుంటాను అన్యాయం చేస్తే వాళ్ళ పక్షాన ఎవడు మాట్లాడతాడో జ్ఞాని అంటాడు పిచ్చుడా ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు వీడి పక్షాన ఎవరు లేరు నువ్వు అనుకుంటున్నావు కానీ వారి విమోచకుడు ఎవరో తెలుసా నిన్ను మించిన ఆయన దేవునికి స్తోత్ర మన విమోచకుడు ఎవరు బలవంతుడు ఆయన అనామకుడు కాదు బలహీనుడు కాదు చేతగాని వాడు కాదు నీకు ఎవరు అన్యాయం చేశారో ఒకవేళ నీ ఆస్తుల్లో కానీ ఒకవేళ నీకు రావలసిన దానిలో కానీ ఒకవేళ నువ్వు ప్రయాస పడుతున్న చోట కానీ ఎక్కడ నీ సొమ్ము వ్యర్థమైపోతుందని నువ్వు కలవరపడుతున్నావో నీవే నా దిక్కన ఆయన వైపు నువ్వు చేతులు చాకి చూడి రోజు నీ పక్షముగా బలవంతుడు నిలబడబోతున్నాడు ఆమె ఎక్కడ నీవు అన్యాయమైనా నీకు న్యాయమే చేయబోతున్నాడు ఆయన నీ పక్షముగా నిలిచి ఉండబోతున్నాడు ఆయన ఐదవదుగా మరొక మాట చదవండి యశ గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేడో వాక్యం చూద్దాం నీ విమోచకుడును ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైనా యహోవా నగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపించుదును స్తోత్రం చెప్పండి ఒకసారి ఇక్కడ మీరు రెండు విషయాలు గమనించాలి విమోచకుడు చేయబోతున్న రెండు కార్యాలు ఏంటంటే నీకు ఉపదేశము చేసి నడిపించుదును రెండు మాటలు ఉన్నాయి అక్కడ యహోవానగు నేనే నీకు నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను ఈ రెండు కలిపి మనం చదివితే నీకు ఉపదేశము చేసి నిన్ను నడిపిస్తాను నేను నీవు నడవలసిన త్రోవలో నడిపిస్తాను నేను గమనించండి ఈరోజు ఒక దైవజనుడుగా నేను సంతోషపడుతున్నాడు ఈ మాట చెప్పడానికి ఆయనే మనకు బోధించి నడిపించబోతున్నాడు హలోయా దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుందో చెప్పన నీవు కాపాడబడతావు నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా కాపాడబడతారు ఒక చిన్న మాట మీకు చెప్తాను ఆ రోజున జ్ఞానులు ఏసును వెతుక్కుంటూ వచ్చారు ఇంచుమించు పదహారు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చారు ఎంత దూరం ఇంచుమించు వాళ్ళు రావడానికి రెండు సంవత్సరాల టైం పట్టిందట యేసు ప్రభున్న చోటికి రావడానికి ఇంచుమించు రెండు సంవత్సరాల సమయం పట్టిందని చెప్తారు చరిత్రకారులు ఎందుకంటే పదహారు వందల యాభై కిలోమీటర్లు ఏ వాహనం లేదు కేవలం కాలి నడకన రావాల్సిందే ఏ వైపు రావాలో వాళ్ళకు పూర్తిగా తెలియదు అలాంటి స్థితిలో ఏసు ఉన్న చోటుకు వాళ్ళు వచ్చి హేరోదు దగ్గరకు వెళ్ళి అడిగారు అయ్యా యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు మేము ఆయనను పూజించడానికి వచ్చామంటే హేరోదు హడావిడిగా వీళ్ళని బయటికి పంపించి తన దగ్గరున్న ప్రధాన యాజకులను అధిపతులను అధిపతులందరినీ శాస్త్రులు అందరినీ పిలిపించి వరే యూదులకు రాజు పుట్టాడట వీళ్ళు చెబుతున్నారు ఎక్కడ ఉంటాడు అతను ఎవరు ఎలా ఉంటాడు ఒకసారి మీరు అన్ని చక్కగా శోధించి తెలుసుకొని నాకు చెప్పండి అంటే వాళ్ళు గ్రంథాలన్నీ తిరిగిస్తే మీకా పుస్తకంలో వాళ్ళకు దొరికింది ఒక సంగతి యూదయ దేశపు బెత్లెహేములో ఒక రాజు జన్మించబోతున్నాడని ఇంచుమించు మూడు వందల యాభై సంవత్సరాల క్రితం ప్రవక్తం మీకా ప్రవచించాడు అని చెప్పారు రాజుకి వెంటనే సంగతి తెలుసుకున్నాడు ఒరే మీకా ప్రవచించిన మాటే నిజమైతే ఒకవేళ యూదుల కొరకు రాజే పుడితే నాగతేం కావాలి ఎందుకనంటే ఇస్రాయిల్ ప్రజలను నడిపిస్తున్న నేను యూదుడని కాదు కానీ అతను పరిపాలిస్తుంది ఎవరిని యూదులను పరిపాలిస్తున్నాడు కానీ రాజు మాత్రం యదోము సంతతికి చెందినవాడు ఇప్పుడు యూదుల కొరకు తన వంశంలోనే తన ప్రజలలోనే ఒక రాజు పుడితే ఈ ప్రజలు నన్నెక్కడ తిరస్కరిస్తారోనని యేసు ప్రభును చంపాలని లోపల మనసులో పెట్టుకున్నాడు కానీ జ్ఞానులను పిలిపించి అంటాడు మీరు వెళ్ళి ఏసై ఎక్కడున్నాడో చూసి ఆయనను పూజించి నమస్కరించి మరలా రండి నా దగ్గరికి నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తాను అని వీడు లోపల ఉన్న కుచితమైన బుద్ధి జ్ఞానులకు తెలిసిందా యూదుల రాజును పూజించడానికి హేరోదు రాజు కూడా వస్తానంటున్నాడు ఎంత గొప్ప మనసు ఏంది అనుకుంటూ వెళ్ళారు పాపం పిచ్చాడు ఆ రాజు దగ్గర నుంచి బయటకు రాగానే రెండు సంవత్సరాల క్రితం తూర్పు దేశంలో వారికి కనబడిన తార మరలా ఇక్కడ కనబడి వీరిని యేసు ప్రభు ఉన్న చోటికి తీసుకుని వెళ్ళింది అక్కడికి తీసుకుని వెళ్ళి నిలబెట్టి ఏ సయ్య ఉన్న చోటికి వారిని లోపలికి పంపించేసింది దీన్ని ఇప్పటి భాషలో చెప్పాలంటే ఈ లొకేషన్ పెట్టు మేము వెతుక్కుంటూ వస్తాం దారి చూసుకుని వస్తాం అంటున్నారు ఈ రోజుల్లో నక్షత్రం ఆ రోజుల్లోనే చూపించింది జీపీఎస్ జ్ఞానులకు దారి చూపించింది ఏసై అన్న చోటు అక్కడికి వచ్చి నిలబడిపోయింది కరెక్ట్గా ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళారు వాళ్ళంటే మొత్తానికి అక్కడ ఏదో జరిగింది ఆ నక్షత్రం వారికి ఆ ఇంట్లోకి వెళ్ళమని దారి చూపించింది వెళ్ళారు ఏసైను పూజించి వాళ్ళు బయటకు వచ్చి మరలా నక్షత్రాన్ని చూసేసరికి నక్షత్రం అక్కడ లేదు వెళ్ళిపోయింది ఏం చేయాలో అర్థం కాక అట్లాగే చూస్తుంటే ఆ రోజు దేవుడు వారికి బోధించాడట ఏమన్నా తెలుసా మీరు వెళ్ళవలసిన మార్గము మీరు వచ్చిన మార్గం కాదు మరొక మార్గములో మీరు వెళ్ళాలి ఒకవేళ వీళ్ళు వచ్చిన మార్గంలోనే వెళితే ఎవరి దగ్గరికి వెళతారు ఇప్పుడు హేరో దగ్గరికి వెళితే జరిగేది ఏంటి జ్ఞాను బ్రతకనివ్వడాడు ఏ సయ్యను కూడా బ్రతకనివ్వడు నేను నీకు ఏ మార్గాన్ని చూపిస్తానో నీవు అదే మార్గంలో వెళ్ళు ఆమె నీకు నచ్చిన మార్గం కాదు ఈ రోజున ఒక చక్కటి మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను రాబోతున్న దినాలలో మీరు నడవవలసిన ప్రతి మార్గమును నా దేవుడు మీకు బోధించునుగాక నువ్వు వేయబోతున్న ప్రతి అడుగు ఎక్కడ వేయాలో నీకు బోధించబోతున్నాడు ఆయన ఎలా చెప్పగలవు నువ్వంటే విమోచకునిగా మన యద్ధకు వచ్చిన దేవుడు మరొక మాట మీరు చదవండి ఇర్మియా గ్రంథం యాభై అధ్యాయం ముప్పై నాలుగో వాక్యం చూడు వారి విమోచకుడు చదవండి బబులో నుండి నివాసులను కలవరపరచుటకు ఇప్పుడు చెప్పండి విమోచకుడు వచ్చి ఏం చేయబోతున్నావయ్యా నువ్వంటే ఆయన అంటాడు నేనొచ్చి నీ శత్రువుకి కలవరాన్ని పుట్టించబోతున్నాను దేవునికి స్తోత్ర చెప్పండి ఏం పుట్టించబోతున్నాడు ఇప్పుడు యేసు ప్రభు పుట్టాడని చెప్పగానే జ్ఞానులకు సంతోషం కలిగిందా గొర్రెల కాపురల దగ్గరికి వెళ్ళిన దేవుని దూత మీ అందరికీ సమాధానం సంతోషం కలుగుతుందని చెప్పాడా కానీ మీరు మతేసు వార్త రెండవ అధ్యాయం తర్వాత చదువుకోండి ఏసయ్య పుట్టాడని చెప్పగానే రోజుకి కలవరం పుట్టిందట యేసును వ్యతిరేకించు వారందరికీ ఈ వార్త కలవరమే ఈరోజు ఒక గొప్ప మాట మీకు చెప్పబోతున్నాను ఇంత కాలము నిన్ను వేధించిన నీ శత్రువుకి నా దేవుడు కలవరాన్ని పుట్టించబోతున్నాడు ఎంతమంది విశ్వసిస్తున్నారు గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హే నీ శత్రువు అనుకుంటున్నాడు నేను వీళ్ళని ఆడుకుంటున్నాను వీళ్ళని వేధిస్తున్నాను వీళ్ళని కలవర భరుస్తున్నాను ఈరోజు మీరు చెప్పాలని శత్రువు నా విమోచకుడు వస్తున్నాడు నా దగ్గరికి ఇది మొదలుకొని నీకు ఇక కలవరమే పుట్టబోతుంది అమెన్ బబులోను వారికి కలవరం పుట్టించడానికి నీ విమోచకుడు రాబోతున్నాడు చివరి మాట మీరు చదవండి రోమపత్రిక పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యం చూద్దాం వారు ప్రవేశించున్నప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించున్నప్పుడు వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇస్రాయేలుడు జనులందరూ రక్షింపబడుదురు స్తోత్రం చెప్పండి ఒకసారి ఇక్కడ మీరు రెండు విషయాలు గమనించాలి ఒకటి భక్తిహీనతను తొలగిస్తాడు రెండు రక్షణ కలుగు చేస్తాడు ఏమంటే విమోచకుడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు ఆయన వచ్చి ఏం చేస్తాడు అని అడిగితే మొదటిగా మనలో ఉన్న భక్తిహీనతను ఆయన తొలగిస్తాడట ఎందుకు తొలగించాలి భక్తిహీనత భక్తిహీనులు అంటే దేవునికి అసహ్యం భక్తి కలిగిన వారు భక్తిలో శక్తిని ఆశ్రయించు వారిని కోరుకుంటున్నాడు ఇప్పుడు భక్తి లేని వాణ్ణి భక్తిహీనతలో బ్రతుకుతున్న వాణ్ణి దేవుడు అసహించుకుంటాడు కదా అందుకని ఇప్పుడు మొట్టమొదటి విమోచకుడు రాగానే ఏం చేస్తున్నాడో తెలుసా వీడు హృదయంలో ఏమి ఏలుబడి చేస్తుంది భక్త భక్తిహీనత చూస్తున్నాడు చూసి మనలో ఉన్న భక్తిహీనత అంతటిని తొలగించేసి మనకు రక్షణ దయచేయబోతున్నాడు ఈ సంవత్సరాంతంలో ఒక దైవజనుడిగా నేను సంతోషపడుతున్నాను మనలో ఉన్న భక్తిహీనతలన్నీ తొలగించబడునుగాక ఈరోజు విమోచకుడు నీ భక్తిహీనతను కాల్చివేయబోతున్నాడు అలే లోయా నీకు రక్షణ ప్రసాదించబోతున్నాడు నీకు విడుదల ప్రసాదించబోతున్నాడు ఆయన మీకు ఏడు విషయాలు చెప్పాను ఒకటి విమోచకుడు మన యద్దకు వచ్చి మనలో జీవాన్ని నింపబోతున్నాడు రెండవది మనకు సహాయము చేయబోతున్నాడు మూడవది శత్రు దుర్గములను పడగొట్టబోతున్నాడు నాలుగవది మన పక్షముగా బలవంతుడిగా నిలిచి ఉండబోతున్నాడు ఐదవదిగా ఉపదేశము చేసి నడిపించబోతున్నాడు ఆరవదిగా శత్రువుకి కలవరాన్ని పుట్టించబోతున్నాడు ఏడవదిగా భక్తిహీనతను తొలగించి మనలను రక్షించబోతున్నాడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక విమోచకుడు వచ్చి ఏం చేస్తాడు మన జీవితంలో అనేది ఒక ఏడు విషయాలు మనం విన్నాం దీని అంతటికీ మూలం ఏమిటంటే ఈ యాభై తొమ్మిదవ అధ్యాయం అంతటికీ మూలం ఏమిటంటే పదమూడవ వాక్యం ఒకసారి ఆ మాట చదవండి చివరి లైన్లో ఒక మాట ఉంది ఏమనంటే ఇవి మా వలన జరుగుచున్నవి ఏం చెప్పారు పైన ప్రార్థన చేస్తున్నాము అన్నారా మేము కానుకలు ఇచ్చామన్నారా మేము లేకపోతే దేవుడు కొరకు ఏదో పరిగెత్తేస్తున్నామన్నారు ఇవన్నీ ఏం చెప్పలేదు ఏం చెప్పారు వాళ్ళు మేము తిరుగుబాటు చేసామయ్యా యహోవాన్ని విసర్జించేసామయ్యా నిన్ను వెంబడించడం మానేసాము ఆయన తర్వాత బాధకరమైన మాటలు విధికి వ్యతిరేక్తమైన మాటలు మాట్లాడుతున్నామయ్యా వీళ్ళు అనుభవిస్తున్న పరిస్థితులన్నీ చెప్పారు ఇట్లా దరిద్రతను అనుభవిస్తున్నామయ్యా శాపాన్ని అనుభవిస్తున్నామయ్యా కన్నీలలో బ్రతుకుతున్నామయ్యా మా జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంది ఇవన్నీ ప్రభుత్వం చెప్పి చివరికి అంటారు నాయన ఇవన్నీ రావడానికి గల కారణం ఏమిటో కూడా మాకే తెలిసింది ఏంటో తెలుసా మా వలన జరగకూడని నష్టం ఏదో జరిగింది దేవుని సన్నిధిలో దేవునికి ఆయాసకరంగా బ్రతకకూడని పరిస్థితులు ఏవో మాలో నువ్వు చూశావు నీకు తెలుసు మా పరిస్థితి అంతా నీకు తెలుసు ఇవి ఏ మా వలన జరుగుచున్నవి నీ దగ్గర ప్రభు ఒక్కటే కోరుకుంటున్నాడు నీ దగ్గరకు వచ్చి చాలా అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు కానీ నీ నుండి ఏం ఆశిస్తున్నాడు ఆయన ఏంటో తెలుసా నీ వలన ఏ నష్టము జరిగిందో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంతటిలో అది ఉన్నది ఉన్నట్లుగా ఆయన ఎదుట ఒప్పుకొని చూడు విమోచకుడిని ఎద్దుకు రాబోతున్నాడు విశ్వసించిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి తిరుగుబాటు ద్వారంలో బ్రతికేవా దేవుని విసర్జించి బ్రతికేవా దేవుణ్ణి వెంబడించడం మానేసి బ్రతికేవా విధికి వ్యతిరేక్తమైన బాధకరమైన మాటలు మాట్లాడుతూ బ్రతికేమా హృదయంలో యోచించుకుని అసత్యపు మాటలు పలుకుతూ వచ్చామా లేక దేవునికి ఆయాసకరంగా ప్రార్థన నిర్లక్ష్యం చేసేవా విశ్వాసంలో బ్రతకడం మానేసావా దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నావా దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదా దేవుని వాక్యం వద్దన్న కార్యాల వైపు పరుగులెత్తుకుంటూ వెళుతున్నావు ఏం చేశావు నీ వలన ఏం జరిగింది అదే చెప్పు దేవుడు రోజు పాస్టర్ గారి చెవుల్లో నువ్వు చెప్పాల్సిన అక్కర్లేదు పాప సంకీర్తన పాడాల్సిన అవసరం లేదు ఉన్న చోటే ప్రభుత్వం చెప్పాయా నా పరిస్థితి ఇది నా వలన ఇది జరిగింది ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఈ రోజు వరకు ఒకవేళ నేను నడిచిన మార్గం నీకు ఆయాసకరమైనదైతే దయతో నన్ను క్షమించి విమోచకునిగా నా యొద్దకు రాయా అని అడిగి చూడు ప్రభు ఖచ్చితంగా నా దేవుడు ప్రతి ఒక్కరి యొద్దకు రాబోతున్నాడు ప్రేమాపూర్ణుడమైన మా తండ్రి స్తోత్రమయ్యా ఇంతవరకు మీరు మాతో కూడా ఉండి ఆశీర్వాదకరమైన మాటలు మాకు వినిపించినందుకు స్తోత్రం ఈ రోజు విమోచకునిగా మా మధ్యకు వచ్చి మీరు ఏమి చేయాలనుకున్నారో ఒక్కొక్కటి తేటగా మీరు తెలియచేసినందుకు స్తోత్రం విమోచకుడా నీ ద్వారా ఏమేమి కార్యాలు అనుభవించాలని మేము ఎదురు చూస్తున్నామో వాటన్నిటినీ మీరు త్వరితగతిన పూర్తి చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను గత కాలపు శాపము దీవెనగా మార్చబడును గాక గత కాలపు కన్నీరు నాట్యముగా మార్చబడును గాక గత కాలపు అనుభవాలన్నీ మహిమగా మార్చబడునుగాక మీరు ఘనకార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా మేము విమోచకుని కార్యాలు అనుభవించాలి అంటే మేము ఏం చేయాలో చెప్పారు మా వలన ఏమి జరిగిందో నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే చాలని తేటగా మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రం మా వలన జరిగిన ప్రతిదిన ఎదుట ఒప్పుకున్న మమ్మల్ని మన్నించి మా యొక్కకు విమోచకునిగా వచ్చి నీ ఘనకార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నవారు ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా వారందరి కుటుంబాలలో విమోచకునిగా మీరు ఇప్పటికే అడుగు పెట్టినందుకు స్తోత్ర మీరు కార్యాలు ఆరంభించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు సమయమంతటిని రాబోతున్న దినాలన్నీ కృపగల మీ చేతులకు అప్పగిస్తూ ఏ సయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె